హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మేమైతే ఇప్పుడు మా గ్యారేజ్కి వెళ్తున్నాం. ఎల్బీ నగర్ నుంచి మియా పటాన్ చెరువు. ఇప్పుడైతే మెట్రోలో ఉన్నాం, మెట్రో ఎక్కుతున్నాం. ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వెళ్ళాలి. మళ్ళీ మియాపూర్లో బస్ ఎక్కి ఆర్సీపురం దిగి గ్యారేజ్కి వెళ్ళాలి. గ్యారేజ్కి అయితే వెళ్తున్నాం. అక్కడ గ్యారేజ్ ఎట్లా ఉంటుందో మొత్తం చూపిస్తాము. మా బస్సులు, మా గ్యారేజు, ఈ వీడియో మొత్తం చూడండి. మియాపూర్ మెట్రో స్టేషన్కి అయితే వచ్చినాం. ఆర్సీపురంలో మెయిన్ APSRTC డిపో ఉంటుంది. ఆంధ్ర నుంచి వచ్చే బండ్లన్నీ ఇక్కడనే ఆగుతాయి. మళ్ళీ ఇక్కడ నుంచి నైట్ సాయంత్రం బయలుదేరుతాయి. ప్రతి ఒక్క బస్సు ఇక్కడ వచ్చి ఇక్కడ నుంచి బయలుదేరుతాయి. ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం మా గ్యారేజ్కి. మా బస్సులన్నీ నైట్ అంతా జర్నీ చేసి రెస్ట్ తీసుకుంటున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మా అన్న అయిన గౌసన్న. అన్న ఏంటంటే రమణ ట్రావెల్స్కు మేనేజరు. మేనేజర్ అంటే మొత్తం మెయింటెనెన్స్ అన్ననే. డ్రైవర్లు కానీ, క్లీనర్ కానీ, బస్సులు బండి పనులు చేయించడం కానీ, ఎవరైనా డ్రైవర్ పోస్ట్ కానీ క్లీనర్ పోస్ట్ కానీ కావాలంటే అన్నను వచ్చి ఇక్కడ కలవగలరు. ఎందుకంటే కొత్త వాళ్ళని తీసుకోవాలంటే కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. అన్న అయితే ఇక్కడ మొత్తం మెయింటెనెన్స్ చేస్తాడు కాబట్టి డ్రైవర్స్ని, క్లీనర్స్ని అన్ననే అపాయింట్ చేస్తాడు, ప్లస్ అన్ననే చూసుకుంటాడు అన్నట్టు. ఎవరికైనా డ్రైవర్ పోస్ట్ కానీ హెల్పర్ పోస్ట్ కానీ కావాలంటే మీరు ఇక్కడ ఆఫీస్కి వచ్చి కలవాలి. ఎందుకంటే నేను కూడా ఒక డ్రైవర్నే కాబట్టి నేను మీకు ఇవ్వలేను. క్లీనర్ పోస్ట్ కానీ డ్రైవర్ పోస్ట్ కానీ నేను ఇవ్వలేను. ఏదైనా ఉంటే ఇక్కడ మేనేజర్ని వచ్చి కలిసి వాళ్ళు మీ నెంబర్ తీసుకుంటారు. వాళ్ళు అవసరం ఉంటే అప్పుడే పెట్టుకుంటారు, లేకపోతే కాల్ చేస్తారు. మీరు మెసేజ్ చేస్తున్నప్పుడు నేను రిప్లై ఇవ్వట్లేదని మీరేం అనుకోవద్దు. ఎందుకంటే నా చేతిలో ఏమీ లేదు. అది ఏమున్నా కూడా ఆఫీస్ నుంచే వీళ్ళు పెట్టుకుంటారు కాబట్టి నన్నేం అనుకోవద్దు మీరు దయచేసి. ఇదైతే బండి పూనా బండి. ఇప్పుడైతే మనకు వైజాగ్ తిరగమంటుండు. మా గౌసన్న అయితే వైజాగ్ తిరగమంటుంది. 2 ట్రిప్లు వైజాగ్ తిరుగుతాము. అక్కడ ఉన్న షిరిడి బండి అది వైట్ కలర్. నన్ను వెళ్తే అది బెంగళూరు. ఇది వచ్చి రాజోల్ బండి. అదేనా? అక్కడ ఒకటి ఉంది బెంగళూరు. అవేమో మా 2 పికప్ వ్యాన్లు. ఇది అయితే చెన్నై బండి. ఇది చెన్నై తిరుగుతుంది. ఇంకోటి అది వచ్చి ఎంజీ తిరుపతి బండి. అది తిరుపతి వెనకాల నాన్ స్టాప్ అమలాపురం. చక్కగా అయితే అమలాపురం. ఇది మా గ్యారేజ్. ఏమున్నా కూడా ఇక్కడ నుంచి అన్ని వెళ్తాయి. వాటర్ బాటిల్స్ కానీ బస్సులన్నీ ఇక్కడ నుంచే బయలుదేరుతాయి ప్రతిరోజు. ఇక్కడనే అన్ని మా గౌసన్న అయితే అన్ని చెక్ చేసి బండికి ఏం కావాలన్నా ఏం అన్ని అరేంజ్ చేసి పంపుతాడు అన్నట్టు. బండి మెయింటెనెన్స్ మొత్తం చూసుకుంటే ఇక్కడ నుంచి బండ్లో వెళ్తాడు. గ్యారేజ్ నుంచి బయటికి పంపకూడదు. మొత్తం గ్యారేజ్లో వర్క్ అయిపోతుంది. మెకానిక్ వర్క్ కూడా ఇక్కడనే గ్యారేజ్లోనే జరుగుతుంది. ఏమున్నా కూడా ఇక్కడనే గ్యారేజ్లో ఏ వర్క్ అయినా ఇక్కడనే జరుగుతుంది. ఇవి వచ్చి మా ప్యాసింజర్కి ఇచ్చే వాటర్ బాటిల్స్. చూడండి, స్టాక్ ఒకటేసారి దింపుతాం మేము. ఇదేమో యాడ్ బ్లూ కంపెనీ నుంచి వస్తుంది. ఇది యాడ్ బ్లూ. మా టాటా బండ్లకు వస్తాం ఇది. ఇంకా లోపల ఎయిర్ కంప్రెషరు, ఇంజన్ ఆయిలు ఏదున్నా కూడా ఇక్కడ గ్యారేజ్ నుంచే తీసుకోవాలి. ప్రతిదీ గ్యారేజ్ నుంచే తీసుకోవాలి. మొత్తం గ్యారేజ్ మొత్తం ఇళ్ళనే. ఇగో మా ఆఫీస్ చూడండి, ఆఫీస్కి వెళ్తున్నాము. చూడండి, ఆర్సీపురంలో మెయిన్ ఆఫీస్ ఇదే. మా సార్ క్యాబిన్ ఇది. మా సార్ ఇక్కడనే ఉంటాడు. మా రమణ సారు ప్రతిదీ దగ్గరుండి బండి పని చేయించి చూసి పంపుతాడు. చిన్న పనున్నా కూడా కాంప్రమైజ్ కాడు. ఏదున్నా కూడా ఇక్కడ నుంచే చేసుకొని వెళ్ళాలి అని అంటాడు. ప్రతిదీ దగ్గరుండి స్పేర్స్ కానీ వర్క్ కానీ దగ్గరుండి చేసి పంపుతారు. ఇంకోటి మెయిన్ టైర్ల విషయం ఏంటంటే ప్రతిరోజు మా సారు ప్రతి బండి దగ్గరకు వచ్చి టైర్లు చెక్ చేసి ఏ బండికి టైర్లు అవసరం ఉన్నాయో ఆ బండికి టైర్లు ఇచ్చేసి మార్చుకో అంటాడు. ఆ టైర్ల విషయంలో అయితే మా డ్రైవర్లకు టెన్షన్ లేదు. ఎందుకంటే ఎప్పుడు ఏ టైర్లు వేయాలో మా సార్కు బాగా తెలుసు కాబట్టి ప్రతిదీ ఆయన్నే చెక్ చేసి పంపుతాడు. ఏమైందంటే
చూడండి. ఇప్పుడు నెక్స్ట్ వైజాగ్ తిరిగే బండి ఇదే. ఎంత లగ్జరీగా ఉందో. ఇది ఇంతకుముందు అయితే పూనా తిరిగింది, ఇప్పుడు వైజాగ్ తిరుగుతున్నాం దీన్ని. వైజాగ్ స్టార్ట్ అవుతుంది రేపటి నుంచి. చూడండి బండి ఎంత నీట్గా ఉందో. ఇదైతే టాటా బండి, చూద్దాం ఇది కూడా తిరగండి అని మా సార్ అన్నాడు, అందుకే తీసుకుంటున్నాం దీన్ని. మా మేనేజర్ గౌసన్న బస్ అంతా ట్రయల్ కొట్టి చెక్ చేసి మాకు ఇస్తా అన్నాడు. చెక్ చేస్తున్నా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అయిందని ట్రయల్ కొడుతున్నాడు బండి. ట్రయల్ కొట్టినాక చెక్ చేసి మాకు ఇస్తాడు. అన్నకైతే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నది, బండి సౌండ్ని ఏం ప్రాబ్లం ఉందని చెప్పేస్తాడు. ఏది ఉన్నా కూడా కరెక్ట్ చెప్పేస్తాడు అన్నట్టు. ఇవి వచ్చి మా పికప్ వ్యాన్స్, అన్ని రూట్లకి వెళ్ళి కస్టమర్స్ను పికప్ చేసుకొని వచ్చి మెయిన్ బస్ ఎక్కిస్తుంటాయి. ఇవే అన్ని సిటీలో తిరిగేటివి. చూడండి వాటర్ బాటిల్స్, ఏ బండి ఆ బండికే పంపించేస్తుంటారు ఇక్కడ నుంచే. పికప్ వ్యాన్లలోనే ఎవరికి కావాలన్నా కూడా వ్యాన్లలో పంపించేస్తారు. ఈ బండి వచ్చేసి బెంగళూరు బండి, ఇంకొక్కొక్కటి రెడీ అవుతున్నాయి, వెళ్తాంకు టైం అయినాయి ఒక్కొక్కటి బండికి. ఇంకొక్కొక్క బండి బయలుదేరుతుంటుంది. ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. నెక్స్ట్ వీడియో బండి చూసారు కదా, రమణ ట్రావెల్స్ పెద్ద పేరుంటుంది దానికి. ఆ బండితోటి మళ్ళీ మనం కలుద్దాం వైజాగ్ ట్రిప్లో. ఆ బండితోటి కలుద్దాం మనం, ఆ బండి మీద వీడియోస్ చేద్దాం ఇప్పటి నుంచి.